ఈ వీడియోలో ఎఫ్ఎంసి వారి మార్షల్ అనే మందుని ఎలాంటి పంటల మీద ఎంత మోతాదులో పిచ్కార్ చేసుకోవాలి ఇది ఎలాంటి పురుగులను నివారణ చేస్తుంది అనేది మొత్తం కూడా మనము ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతూ ఉన్నాము మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మనం కనుక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇందులో కార్బోసల్పాన్ ఇరవై ఐదు శాతము ఈసీ రూపంలో ఉంటుంది ఇది ఒక బ్రాడ్ సెక్ట్రోమ్ ఇన్సెక్టిసైడ్ పురుగు మందు మరియు ఇది వ్యవసాయ పంట సాగులలో రెండు విధాలుగా పనిచేస్తూ ఉంటుంది అనగా రసం పిలిచే పురుగులను మరియు ఆకు తినే పురుగులను ఇది సమర్థవంతంగా నివారణ అనేది చేస్తుంది ఈ మందుని పిచకారు చేసినప్పుడు మొక్కలోని అన్ని భాగాలకు సొచ్చుకొని పోతూ ఉంటుంది అనగా ఆకు పైభాగం నుండి ఆకు క్రింది భాగానికి వెంటనే సొచ్చుకొని పోతూ ఉంటుంది ఈ మందు పురుగులను తాకినా లేదా పురుగులు ఆహారంగా తీసుకున్నప్పుడు పురుగుల యొక్క స్టమక్ యాక్షన్ మీద పనిచేసి పురుగులను చంపివేస్తూ ఉంటుంది వరి సాగులో వచ్చు సుడిదోమ ఉల్లికోడు కాండం తులచి పురుగు ఆకుముడత పురుగు పచ్చదీపపు పురుగుల యొక్క నివారణ కోసము ఒక ఎకురానికి రెండు వందల యాభై ఎంఎల్ని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది పత్తి సాగులో వచ్చు పేనుబంక మరియు తామర పురుగుల యొక్క నివారణ కోసము ఒక ఎకురానికి మూడు వందల ఎంఎల్ని పిచ్చికారి చేసుకోవాల్సి ఉంటుంది మిరప సాగులో కేవలము వైట్ అపిడ్స్ యొక్క నివారణ కోసము రెండు వందల యాభై ఎంఎల్ని ఒక ఎకురానికి పిచ్చికారి చేసుకోవాల్సి ఉంటుంది వంగ సాగులో కాండం తొలుచు పురుగు మరియు కాయదొలుచు పురుగు యొక్క నివారణ కోసము ఒక ఎకురానికి మూడు వందల ఎంఎల్ని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది మిగతా వ్యవసాయ పంట సాగులలో ఒక ఎకురానికి నాలుగు వందల ఎంఎల్ని నూట యాభై లీటర్ల నీటికి మిక్స్ చేసుకొని పిచికారీ చేసుకోవలసి ఉంటుంది వ్యవసాయ పంట సాగులలో ఈ మందు యొక్క గాఢత అనేది పదిహేను రోజుల వరకు ఉంటుంది ఈ మందు వంద శాతము వర్క్ చేయాలంటే మార్నింగ్ లేదా ఈవినింగ్ సమయంలో పిచికారీ చేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ అనేటివి పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను రైతు సేవ కోసమే ఈ మన ఛానల్